ఎవరూ లేరు వెళ్ళిపోవడానికి ఇదే సరైన సమయం అమ్మా మీకోసం వెతుకుతున్నాను ఎక్కడికమ్మా వెళ్తున్నారు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను బాబు బలే ఉన్నారమ్మా అసలే ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయారు అంత నిరసంగా ఉండి ఎలా వెళ్తారు జ్యూస్ తాగి ఆ తర్వాత వెళ్దురు గాని రండి పర్లేదు బాబు నేను వెళ్తాను నాకు ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి సరేనా అమ్మా చూడండి మీరు ఒక్కరే వెళ్ళారు అనుకోండి ఇందాకట్లాగా ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతే చాలా ప్రమాదం అందుకని మీ వాళ్ళెవరికైనా ఫోన్ చేసి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పండి ఏం పర్లేదు బాబు నేను వెళ్ళగలను ఎందుకు తెలుసు తెలుసు ప్రమాదం కొని తెచ్చుకోవడం అయినా మీరు ఇప్పుడు ఎంత అర్జెంటుగా వెళ్ళకపోతే కుంపలమన మునిగిపోతాయా రండి జ్యూస్ తాగి కాసేపు రెస్ట్ తీసుకుందరు ఈలోగా మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి వాళ్ళు వచ్చి లోపు రెస్ట్ తీసుకోండి రండి 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 అమ్మా రండమ్మా రండి కూర్చోండమ్మా కూర్చోండమ్మా ఈ జ్యూస్ తాగండి అదే లేవండి తాగండమ్మా గురు ఈ అమ్మమ్మ ఎవరు పాప రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే రెస్ట్ తీసుకుంటుందని నేనే మా ఇంటికి తీసుకొచ్చాను అయ్యో అవునా అది కాదమ్మమ్మా మీరు ఒక్కరే ఎందుకు బయటికి వచ్చారు ఎవర్నో ఒకరిని తోడుగా తీసుకురావాలి కదా అంటే ఇంటి దగ్గర ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను అయ్యో అవునా పర్లేదులేమ్మా మీకు నిరసన తగ్గగానే నేనే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేస్తాను సరేనా అలాగే జ్యూస్ తాగి రెస్ట్ తీసుకోండి పిల్లలు పదండి పదాది భగవంతుడా ఏంటి నాకు ఈ పరిస్థితి పోయి పోయి మేఘన్ ఇంట్లో ఇరుక్కుపోయానంటి అదృష్టం కొద్దీ మేఘన్ లేదు కాబట్టి సరిపోయింది కానీ ఏదో ఒక విధంగా మేఘన్ వచ్చి లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే కొంపలు మునిగిపోతాయి మేఘన వెయిట్ చేస్తున్నది వీడి కోసమా ఆయన ఇప్పుడు వీడెందుకు వచ్చాడు వీడెందుకు వచ్చాడో తెలియదు కానీ చూస్తుంటే ఏదో పెద్ద అగ్నిపర్వతం బద్దలవబోతుందని అర్థమవుతుంది మేడం అగ్నిపర్వతం బద్దలవ్వడం ఏంటి అవును మేడం ఆ ఇద్దరి గురించి ఆల్రెడీ ఒకరు వెతుకుతున్నారు ఇప్పుడు ఆకాష్ గారు మళ్ళీ సీన్లోకి వచ్చాడు ఆఫ్టర్ ఆల్ ఇద్దరు వ్యక్తుల కోసం వీళ్ళింత సీరియస్ గా వెతుకుతున్నారంటే ఏదో పెద్ద సునామీ లేకపోతే వెతుకుతారా చెప్పండి ఆకాష్ ఆ పెద్దవాడు ఇక్కడ మెడికల్ షాప్ లో మెడిసిన్స్ తీసుకుని వెళ్ళిందంట అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇదే ఏరియాలో ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ సురేష్ వెతకడానికి వెళ్ళాడు మనం కూడా ఎంక్వైరీ చేద్దాం పదా అట్నే మేడం పదండి మేడం వాళ్ళు వెళ్తున్నారు ఫాలో చేద్దాం పదండి బండాపు ఇక్కడే ఆపు ఏంది మేడం ఒక నిమిషం ఉండు ఎక్స్క్యూజ్ మీ వీళ్ళని ఎక్కడైనా చూసారా సరిగ్గా చూడండి వీళ్ళు మీకు ఈ ఏరియాలో ఎక్కడైనా కనిపించారా మేడం అక్కడ అతను చేతులు అటు ఇటు చూపిస్తూ కరాటే చేస్తున్నాడు గాల్లో దోసలేస్తున్నాడు అంటే మేఘన వాళ్ళు వెతుకుతున్న ఆ ఇద్దరి గురించి ఏదో భారీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టున్నారు మేడం
ఆకాష్ పదవెల్లం హా పదండి మేడం ఈ ఈ బర్మై అతని దగ్గరికి వెళ్లి మేఘన వాళ్ళ అతన్ని ఏమ అడిగారో అతను ఏమను సమాధానం చెప్పాడో అడుగు ఓకే మేడం ఏ టింకర్ దానిలా కాకుండా కాస్త యాటిట్యూడ్ తో అడుగు లేడీ యాటిట్యూడ్ స్టార్ ఇక్కడ పిచ్చెక్కిస్తాం చూడండి Excuse me. What they asked? Water bottle? No water bottle. They asked you, na? That thing. Yendi? Water bottle? Yeah. Water bottle kadu. Ippudu vallu vachi ninne edo adigaru kada. Em adigaru ani adugutunna. Sorry. Thanks. Yevan nadatanu? మేఘన వాళ్ళు ఏ విషయం గురించి అతన్ని అడిగారంట సారీ ఏ మెంటల్ విషయం చెప్పమని అడుగుతుంటే సారీ అంటావేంటి అవును మేడం అతను అదే చెప్పాడు మేఘన వాళ్ళు సారీ అని అడిగారంట నీకు అసలు బుర్రందా వాడికి ఫోన్ చూపించి సారీ ఎందుకు అడుగుతుంది కరెక్టే కదా మేడం ఈ విషయం ఈ మేధావి బుర్రకి తట్టనే లేచుమి ఏడ్చావులే గాని వెళ్ళి సరిగ్గా అడిగిచావు ఆ భయ్యా ఏంటి ఇందాక వాళ్ళు ఫోన్ చూపించి నిన్నేదో అడిగారు కదా ఏ విషయం గురించి అడిగారు భయ్యా సారీ సారీ గురించి అడగటం ఏంటి భయ్యా నా తలకాయ వాళ్ళు ఏ విషయం గురించి నిన్ను అడిగారు వాళ్ళకి నువ్వేం చెప్పావు అది చెప్పు భయ్యా అది చెప్పు ఎవరొచ్చి అడిగినా చెప్పొద్దని చెప్పారు అందుకే సారీ అన్నాను భయ్యా నాకు చెప్పిన విషయం నేను ఎవరికీ చెప్పను కాని పర్లేదు నాకు చెప్పు సారీ భయ్యా 1000 రూపాయస్ ఇస్తాను సారీ నీ సారీకి నా సారీ తో మంట పెట్ట ఏం అడిగినా సారీ సారీ అని చంపుతున్నావు కదయ్యా సారీ ఏంటంటే మాటరు నా బొంద నా సారతు ఎవరొచ్చి అడిగినా చెప్పొద్దని మేఘన వాడికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిందంట అందుకే వాడు ప్రతిసారి సారీ తప్ప ఇంకేం మాట్లాడి చావట్లేదు అంటే మనం వచ్చి ఎంక్వైరీ చేస్తామని అది ముందే ఊహించిందన్నమాట సరే వాళ్ళు వెళ్తున్నారు ఫాలో చేద్దాం పద పదండి ఫ్యామిలీ డ్రాయింగ్ ఎంత బాగా వచ్చిందో తమ్ముడు వాడికి మాత్రమే డ్రాయింగ్ బాగా వచ్చని అనుకుంటాడు నాకు కూడా సూపర్ గా డ్రాయింగ్ వచ్చని వాడికి డ్రాయింగ్ చూపిస్తాను తమ్ముడు ఏంటక్క మన ఫ్యామిలీ డ్రాయింగ్ గీశాను ఎంత బాగుందో చూడు అవునా మన ఫ్యామిలీ డ్రాయింగ్ గీసావా ఇది లేవు చూస్తాను అమ్మా నువ్వు నేను స్పైడర్మ్యాన్ ఫ్యామిలీ డ్రాయింగ్ బాగుంది కదా మన ఫ్యామిలీలో స్పైడర్మ్యాన్ ఉండడం నాకు నచ్చలేదు ఆది ఆది ఏం చేస్తున్నావురా నువ్వు అయ్యో మ్యాన్ నేను కష్టపడి మన ఫ్యామిలీ డ్రాయింగ్ గీస్తే స్పైడర్మ్యాన్ మీద గీతలు గీస్తావా నిన్ను మన ఫ్యామిలీ అంటే నువ్వు నేను అమ్మ అంతే స్పైడర్మ్యాన్ లేడు ఉండు అమ్మ వచ్చిన తర్వాత అమ్మకి చెప్పి నీ సంగతి చెప్తాను అమ్మ నన్నేమీ అనదు ఎందుకంటే స్పైడర్మ్యాన్ గురించి అమ్మ నీకు అన్ని అబద్ధాలు చెప్తుంది నిన్న నీతో ఫోన్లో మాట్లాడింది కూడా స్పైడర్మ్యాన్ కాదు తెలుసా లేదు స్పైడర్మ్యాన్ నాతో మాట్లాడాడు ఇక రోజు మాట్లాడతానని కూడా చెప్పాడు నన్ను చూడడం కోసం వస్తానని కూడా చెప్పాడు లేదు రాడు ఎందుకంటే హి ఇస్ ఎ బ్యాడ్ బాయ్ ఏ స్పైడర్మ్యాన్ ని బ్యాడ్ అన్నావంటే కొడతాను
అవును, స్పైడర్మ్యాన్ ఇస్ బ్యాడ్, స్పైడర్మ్యాన్ ఇస్ బ్యాడ్. రే, నువ్వు డ్రాయింగ్ మీద గీతలు గీసావని నేను అసలే నీ మీద చాలా కోపంగా ఉన్నాను. నువ్వు ఇలా స్పైడర్మ్యాన్ ని బ్యాడ్ అని ఇంకా కోపం తెప్పించకు, చెప్తున్నాను చూడు. స్పైడర్మ్యాన్ ఫేస్ మీద గీతలు గీయడమే కాదు, చించేస్తాను కూడా. ఏయ్ ఆది, ఏయ్. కాకుండా డ్రాయింగ్ ని చించేస్తావా నిన్ను? అది 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 ఏమైంది? అది లే లే, అయ్యో తలకు దెబ్బ తగిలింది, రక్తం కూడా వస్తుంది. అది కూర్చో. ఏమైంది అది, ఎలా తగిలింది? అక్క నన్ను తోసేసింది. నిత్యా, ఏంటి పిచ్చి పనులు, తమ్ముని ఇలా నెట్టేయచ్చా? చూడు దెబ్బల తగిలిందో. నేను ఫ్యామిలీ డ్రాయింగ్ గీస్తే వీడు స్పైడర్ మ్యాన్ మీద గీతలు గీశాడు, చించేశాడు కూడా, చూడు. అందుకే నాకు కోపం వచ్చింది. అది ఏం కాదు, భయపడకు, హాస్పిటల్కి వెళ్దాం. ఈ విషయం వెంటనే వదినకి ఫోన్ చేసి చెప్పాలి. ఏమండి, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. ఏమండి, ఆకాష్ అందరూ తెలియదని చెప్తున్నారు, కనీసం ఒక్కరు కూడా వెళ్ళని చూసామని చెప్పడం లేదు. మేడం, ఈ బస్తీ మస్తు పెద్దగా ఉన్నది, ఇంత పెద్ద బస్తీలో అందరినీ అడిగి ఎతికేదంటే చాలా కష్టం మేడం. అందుకే మేడం ఓ పని చేద్దాం. ఏంటది? ఈ తల్లి కూతుళ్ళ ఫోటోలో పోస్టర్లో వేయించే కనపడట్లేదనే రాయిద్దాం మేడం, అప్పుడు వీళ్ళని చూసినలో ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్తారు కదా. లేదు ఆకాష్, ఇప్పటికే వాళ్ళు చాలా భయంతో ఉన్నారు, పాత ఇంటిని కాల్ చేశారు, మన వల్ల పోస్టర్స్ వేస్తే ఇంకా భయపడిపోతారు, అసలు వాళ్ళు ఈ ఊర్లోనే ఉండకుండా వెళ్తారు. అవును మేడం, కరెక్టే, అట్లాంటి ప్రమాదం కూడా ఉండదు. చెప్పు గురు. హలో వదిన, ఆది నిత్య ఇద్దరు. రే, స్పైడర్ మ్యాన్ ని బ్యాడ్ అంటమే కాకుండా డ్రాయింగ్ ని చించేస్తావా నిన్ను? అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను, జాగ్రత్త. అలాగే వదిన. ఏమై ఉండదు మేడం. ఆది నిత్య కొట్టుకున్నారంట, ఆది తలకి దెబ్బ తగిలిందంట. అయ్యయ్యో, అట్నా అల్లుడి తలకు ఎంతో పెద్ద దెబ్బ తగిలిండదో ఏమో. పదండి మేడం, బిరిన పదం పదండి. పర్లేదు ఆకాష్, నేను వెళ్ళి చూసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండి కొంతమందిని ఎంక్వైరీ చేయి. అట్నే మేడం, ఏదైనా అర్జెంట్ ఉంటే కాల్ చేయండి. సరే. ఆటో ఆటో బార్బీ, అది ఆకాష్ గడితో ఏదో మాట్లాడి వెళ్తోంది, దాని హడావిడి చూస్తుంటే దానికి ఇంకేదో ఇన్ఫర్మేషన్ దొరికినట్టుంది. అసలుకే టెన్షన్ లో చస్తుంటే మధ్యలో ఈ కొత్త ట్విస్ట్ ఏంటి మేడం, ఇంకా భయపెట్టి చంపడానికి కాకపోతే. ఏయ్, ఆ దిక్కుమాలిన ఏడుపు ఆపు, నువ్వు ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఆకాష్ గారిని అబ్జర్వ్ చేస్తూ ఉండు, నేను మేఘన్ని ఫాలో అవుతాను సరేనా? ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు సరే అనక చస్తానా, లేదంటే నేను ఇరుక్కుపోతాను కదా. ఏయ్ సోదాపు, వాడు వెళ్తున్నాడు వెళ్ళు. ఇదెక్కడ కర్మరా దేవుడా నాకు.
నానమ్మా అని నోరారా పిలిచేవాళ్ళు. నాతో ఆడుకుంటూ బోల్డన్ని కబుర్లు చెప్పేవాళ్ళు. పిల్లలతో గడుపుతుంటే అసలు టైమే తెలిసేది కాదు. ఇప్పుడు ఆ పిలుపు ప్రేమ అన్ని దూరం అయిపోయాయి. ఈ ఫోటోలో లాగే మీరు నలుగురు కలిసిమెలిసి ఉండే రోజు మనమంతా కలిసి మన ఇంట్లో సంతోషంగా ఉండే క్షణాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఒకసారి పిల్లలతో మాట్లాడాలని ఉంది. గురువుకి కాల్ చేద్దాం. అయిపోయింది అయిపోయింది అది. ఏం కాదు ఏం కాదు. అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి? హలో అమ్మా, ఎలా ఉన్నా? నేను బాగున్నాను రా. అవును, పిల్లలు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్ళారా లేదా? లేదమ్మా, ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. అదేంట్రా, స్కూల్కి వెళ్ళకపోవడం ఏంటి? ఎందుకు వెళ్ళలేదు? అంటే ఇందాక నిచ్చే అది చిన్న గొడవ పడ్డారమ్మా. ఆది తలకి చిన్న దెబ్బ తగిలింది. అయ్యో, అవునా? మరి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? వదినికి ఫోన్ చేశానమ్మా, తను వస్తుంది, రాగానే హాస్పిటల్కి తీసుకెళ్తాం. పాపం ఇప్పుడు ఎలా ఉంది వాడికి? చిన్న దెబ్బేనమ్మా, కంగారు పడాల్సింది ఏం లేదు. సరే, వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను. అలాగే అమ్మా. అది నానమ్మ నీతో మాట్లాడుతుందంట, మాట్లాడు. అది అదేంటి, నానమ్మతో మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తావు? నేను వాళ్ళతో మాట్లాడను. ఇదేంటి, కాల్ కట్ అయిపోయింది. హలో అమ్మా, ఆదికి తలనొప్పిగా ఉందంట, పడుకున్నాడు. నేను తర్వాత మాట్లాడిస్తానులే అమ్మా. పాపం రా, గాయం వల్ల నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది, అందుకే తలనొప్పి అంటున్నాడు. సరే, నేను ఒక పని చేస్తాను, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను, హాస్పిటల్కి తీసుకెళ్దాం, సరేనా? అలాగేనమ్మా. అమ్మా, అంత హడావిడిగా వెళ్తున్నావు, ఎక్కడికి? పాపం ఆది తలకి దెబ్బ తగిలిందంటారా? టైంకి మేఘన్ కూడా ఇంట్లో లేదట, నేను వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తాను. నందు, నన్ను కాస్త అక్కడ డ్రాప్ చేయరా? అక్కర్లేదు, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. పాపం పిల్లాడికి దెబ్బ తగిలింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటుంటే అర్థం చేసుకోకుండా అలా మాట్లాడతావేంట్రా? అయినా ఇలాంటి టైంలో కూడా పంతాలు పట్టింపులు ఏంట్రా, బుద్ధి లేకుండా. పిల్లల్నంత ప్రేమగా చూసుకున్నావు కదా, మరి వాడికి దెబ్బ తగిలిందంటే జాలి కలగట్లేదా నీకు? మామూలుగా అయితే నువ్వే వెళ్ళి ఆదిని హాస్పిటల్కి తీసుకెళ్లాలిరా, ఎందుకు రా అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ప్రస్తుతం నాతో వాళ్ళకి పని లేదమ్మా, నేను వెళ్ళి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు, దగ్గరుండి చూసుకునేవాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళకపోతే ఏమవుతుందో ఏంటోనని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దగ్గరుండి చూసుకునేవాళ్ళున్నారా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అమ్మా, ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు? నీకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోయావా? వెళ్దాం పద. అది కాదురా ఆదికి పాపం. అమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పాను కదా.
ఇంకా విషయం వదిలే పద రే నందు అక్కడికి ఒక కుర్రాడు బ్లూ జీన్స్ ఎల్లో టీషర్ట్ లో బ్లాక్ క్యాప్ పెట్టుకుని వస్తాడు అతని దగ్గరికి వెళ్లి నువ్వు ప్రెస్ అని చెప్పాలి అతనికి ఒక ఫైల్ ఇస్తాడు తీసుకురా వచ్చాడు వాడు 5 నిమిషస్ లో వస్తున్నానని మెసేజ్ చేశాడు ఓకే వాడు నాకు చాలా ఇంపార్టెంట్ హాయ్